సుమిత్ర ఇటు కార్తీక్ ఇద్దరు గొమ్మం దగ్గరికి వచ్చేసరికి దీప శౌర్యతో మాట్లాడుతూ ఉండడం చూసి ఇప్పుడు లోపలికి వెళ్లడం కన్నా బయట ఉండడమే మంచిదని బయట నిలబడిపోతారు ఏంటమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు కార్తీక్ కార్తీక్తో నువ్వు ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నావా ఇప్పుడు కార్తీక్ నాకు దూరం అయిపోతాడు కదా ఆ జోని పెళ్ళి చేసుకుంటే జోను నా నుంచి దూరం చేసేస్తాను అని చెప్తుంది కార్తీక్ని నీ దగ్గరికి ఎప్పటికీ రానివ్వను ఈ పెళ్ళయ్యేంత వరకే వరకు పెళ్ళైన మరుక్షణం కార్తీక్ భావని ఈ శౌర్యకి కా దీపకు శాశ్వతంగా దూరం చేస్తానని జో జోగురానికితో చెప్తుందమ్మా అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు కార్తీక్ బాబు నీతో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు అంతే కదా అని చెప్పను కానీ అవును అని చెప్పనేసరికి అంటే కార్తీక్ బాబు దీప శౌర్యతో ఉండాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ బయటకు వస్తుంది సరే కార్తీక్ బాబుని నేను పెళ్లి చేసుకోవడమే మంచిదని ఇంక అనుకుంటూ బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా బయట కార్తీక్ అయితే ఉంటాడు పక్కనే సుమిత్ర ఉంటుంది ఏంటి దీప ఇప్పుడు శౌర్యకు కార్తీక్ని దగ్గర చేయడం కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నావా వాళ్ళిద్దరినీ ఒక చోట ఉంచడం కోసం ఏ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నావా అని చెప్పనేసరికి ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నానమ్మా అని చెప్పనేసరికి నిర్ణయం తీసేసుకున్నావా ఏం నిర్ణయం తీసుకున్నావు అని చెప్పనేసరికి నన్ను ఎప్పుడూ మీరు కూతురు కూతురు అంటుంటారు కదా ఏమైనా కావాలి అంటే అడుగు దీప ఇస్తాను అని అంటుంటారు కదా అని చెప్పాను కానీ అవును ఇప్పుడు నీకేం కావాలి చెప్పాను కానీ నేను ఏం అడిగినా ఇస్తారా అని చెప్పనేసరికి ఇస్తాను అని చెప్పాను కానీ నాకు కార్తీక్ బాబుతో పెళ్ళి జరిపించండి ఇప్పుడు కార్తీక్ బాబు నేను కలిసి ఉన్న నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అదే మా ఇద్దరికి పెళ్ళైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు అందుకే కార్తీక్ బాబుకి నాకు పెళ్ళి జరిపించండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది కార్తీక్ వంక చూసి చూసేసరికి కార్తీక్ కూడా కోసమే అన్నట్టుగా శౌర్య వంక చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి కార్తీక్ అని చెప్పనేసరికి ఏముందత్త నాకైతే జోష్నను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అలాగని దీపను పెళ్లి చేసుకుని కూడా నేను ఇష్టంగా ఏమీ ఉండను నేను కేవలం శౌర్య కోసమే నేను దీపతో మాట్లాడుతున్నాను శౌర్య కోసమే నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను శౌర్య నాకు కావాలి శౌర్యతో మాట్లాడకుండా సౌర్యను చూడకుండా నేను ఉండలేను అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు దీప తీసుకున్న నిర్ణయానికి నువ్వు అంగీకరిస్తున్నావా అని చెప్పను కానీ దీపే అడిగింది కదమ్మా ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు అడిగితే ఇస్తారా అని మరి ఇప్పుడు నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టమత్త దీపకు దీప తీసుకున్న నిర్ణయానికి మరి నువ్వు తలొంచుతావో ఏం చేస్తావో అనగానే సరే దీప నీకు కార్తిక్కి పెళ్ళి చేస్తాను అని నీకు మాటిస్తున్నాను అంటూ ఇంకా జో సుమిత్ర అయితే దీపకు మాటిస్తుంది ఇంకా ఇద్దరు మాటలు కూడా విని దూరం నుంచి జ్యోత్న పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునత్త అవునత్తె గారు నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది దీపకు మాటిచ్చాను ఎందుకంటే దీపను కార్తీక్ని పెళ్ళి అని అంటుంది అయినా కార్తీక్కి అంటే ఇష్టం లేదు కదా కార్తీక్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే వాడి ఇష్టం కదా అలాంటి తప్పుడు వాడికి ఇష్టం లేకుండా పెళ్ళి ఎలా చేస్తాము అయినా అక్కడ శౌర్య అంటే కార్తీక్కి ఇష్టం అలాంటి తప్పుడు కార్తీక్ నుంచి శౌర్యాన్ని దూరం చేయాలని జోష్న ఎప్పుడైతే ఆలోచించిందో కార్తీక్ కూడా జోష్నని ఇష్టపడడం లేదు అది ఆల్రెడీ మీకు చెప్పాడంట కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఏంటి మమ్మీ నాకు అన్యాయం చేసి దీపకిచ్చి పెళ్ళి చేస్తావా అని కానీ చేస్తాను దీపకు నేను మాటిచ్చాను అని చెప్పను కానీ మరి నాకు ఇచ్చిన మాట సంగతి ఏంటి అని చెప్పాను కానీ నేను నీకు ఎప్పుడూ మాటిచ్చ ఇవ్వలేదు అయినా కార్తీక్ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే కార్తీక్ తీసుకున్న నిర్ణయానికే నేను తల వంచుతున్నాను అని చెప్పి ఇంకా సుమిత్ర చెప్పేసరికి ఒక్కసారిగా జ్యోష్ణ పారిజాతం ఇద్దరూ షాక్ అయిపోతారు నేను ఎంత ప్లాన్ చేసి ఎంత ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే ఈ దీప ఎవరు వచ్చి కార్తీక్ను పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి జోష్నా పారిజాతం ఇద్దరు కూడా అనుకుంటారు మరి వాళ్ళిద్దరు పెళ్లి చెడగొట్టడానికి వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారు మరి దీపే తన అసలు కూతురని జ్యోష్ణ పారి పారిజాతం మనవరాలన్న విషయం తెలిస్తే మరి సుమిత్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది పారిజాతం గురించి శివన్నారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు